హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహి స్టెమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ రేషన్కు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పడానికి ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను సో మనకు ఏడవ విడత ఉచిత రేషన్ అనేది రేపటి నుండే స్టార్ట్ చేయనున్నారండి సో ఈ ఉచిత రేషన్లో ఏమేమి ఇవ్వనున్నారు అలాగే మనకు చక్కెర అలాగే కందిపప్పుకి మనము డబ్బులు అనేది కట్టాలా ఒకవేళ కట్టినట్లయితే గనక ఎంత కట్టాలి సో అలాగే పాత రేషన్ కార్డు ఉన్నవారికి కూడా ఈ రేషన్ అనేది వేస్తారా లేక కొత్త రైస్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ రేషన్ అనేది వేస్తారా సో ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ కింద అయితే ఉంటుంది అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే కనుక రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్కు కు సంబంధించి చాలా మందికి అయితే తెలియదు ఫ్రెండ్స్ సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనకు లాక్డౌన్ నేపథ్యంలో ఏంటంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఆరు విడతల ఉచిత రేషన్ పంపిణీ అయితే ఆల్రెడీ అయితే చేసేసింది సో ఇప్పుడు ఏంటంటే మనకు లాక్డౌన్ అనేది ఎక్స్టెండ్ అయితే చేశారు సో జూలై ముప్పై ఒకటో తారీఖు వరకు అయితే మనకు లాక్డౌన్ అనేది ఎక్స్టెండ్ చేశారు సో దీని వలన ఏంటంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఐదు నెలల ఉచిత రేషన్ అనేది ఇస్తామనేసి అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది సో ఇందులో భాగంగా ఏంటంటే మనకు ఏడవ విడతకు సంబంధించిన ఉచిత రేషన్ అనేది రేపటి నుండి అయితే స్టార్ట్ చేయనున్నారు సో దీనికి సంబంధించిన టోకన్స్ అనేది ఈ రోజు నుండి అయితే పంపిణీ చేయనున్నారు సో ఎక్కడైతే జనాభా ఎక్కువ ఉంటారో అలాంటి ప్లేసెస్ లో ఏంటంటే టోకన్ సిస్టమ్ అయితే పెట్టారు సో అలాగే ఎక్కడైతే జనాభా తక్కువ ఉంటుందో సో అలాంటి ప్లేసెస్ లో ఏంటంటే మీరు డైరెక్ట్ గా ఏంటంటే రేషన్ షాప్ కు వెళ్ళినట్లయితే కనుక వాళ్ళు రేషన్ అయితే వేసి పంపిచేస్తారు సో ఈ ఏడో విడత ఉచిత రేషన్ అనేది మనకు మూడవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు అయితే ఉంటుందండి సో అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక ఈ ఏడవ విడత ఉచిత రేషన్లో ఏందంటే ఒక్కొక్క మనిషికి ఏంటంటే ఐదు కిలోల రేషను అలాగే ఒక కిలో కందిపప్పు అయినా లేకుండా శనగలైనా ఏదో ఒకటైతే ఇస్తారండి సో ఆల్మోస్ట్ మనకు ఈసారి ఏంటంటే కందిపప్పు ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో మనకు ఇప్పుడు చూసుకున్నట్లయితే కొన్ని ప్లేసెస్లో ఏందంటే చక్కెర అలాగే గోధుమలు అయితే ఇస్తున్నారండి సో ఈ చక్కెరకైతే మనం అయితే డబ్బులు అయితే కట్టాలండి సో మొన్ననే మన రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే పంచదారకు సంబంధించి అయితే రేట్లు అయితే పెంచడం అయితే జరిగింది సో కిలో పంచదార ఏంటంటే ముప్పై ఏడు రూపాయలు అయితే పెంచడం అయితే జరిగింది సో మనకు ఇప్పుడు మనకు పంచదార చూసుకున్నట్లయితే కనుక ఒక కార్డుకి ఏంటంటే కిలో పంచదార అయితే ఇస్తారండి సో ఈ అర కిలోకి ఏంటంటే మనం పదిహేడు రూపాయలు అయితే అయితే ఉంటుందండి సో దీనికి సంబంధించి మనకు ఈరోజు పేపర్లో అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది సో ఈ నోటిఫికేషన్ చూసుకున్న తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం అండి సో నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మరోసారి ఉచిత సరుకులు మూడవ తేదీ నుండి కార్డుదారులకు బియ్యము కందిపప్పు పంపిణీ ఉచిత సరుకులు ఇవ్వడం వరో వరుసగా ఇది ఏడవసారి సో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మరో విడత ఉచితంగా సరుకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కరోనా వైరస్ నివారణలో భాగంగా విధించిన లాక్డౌన్ కారణంగా పేదలు ఉపాధి కోల్పోయారు దీనితో నిరుపేదలెవ్వరూ ఖాళీ కడుపుతో ఉండటానికి వీలులేదని భావించిన ప్రభుత్వం ఏడో విడత పంపిణీలో భాగంగా బియ్యం కందిపప్పు ఉచితంగా ఇవ్వనుంది చక్కెరకు మాత్రం లబ్ధిదారులు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది ఈ పంపిణీ ద్వారా రాష్ట్రంలోని ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్ల బియ్యం కార్డులను లబ్ధి పొందుతున్నారు సో మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుండి ఇప్పటి వరకు ఆరు విడతలుగా పేదలకు బియ్యంతో పాటు కందిపప్పు లేదా శనగలు ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే ఏడో విడత పంపిణీ ఈ నెల మూడు నుండి ప్రారంభిస్తారు సో బియ్యం కార్డులో పేర్లు నమోదైన ప్రతి ఒక్కరికి ఐదు కిలోల బియ్యం కుటుంబానికి కిలో కందిపప్పు ఉచితంగా ఇస్తారు బియ్యంతో పాటు సబ్సిడీ సరుకుల కోసం రేషన్ డీలర్లు ఇప్పటికే డీడీల రూపంలో చెల్లించిన మొత్తాన్ని వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు ఉచిత రేషన్ పంపిణీకి సంబంధించి రాష్ట్రానికి అదనంగా బియ్యం కేటాయించాలని కేంద్రానికి బుధవారం లేఖ రాసినట్లు పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫీసియో కార్యదర్శి కోనా శశిధర్ తెలిపారు సో ఫ్రెండ్స్ మనకు ఈ ఏడో విడత రేషన్ పంపిణీకి సంబంధించి రేపటి నుండి అయితే ప్రారంభించనున్నారు సో మనకు రేపటి నుండి ప్రారంభించిన తర్వాత సో పదిహేనవ తేదీకైతే అయితే ఈ ఏడో విడత రేషన్ అనేది కంప్లీట్ అవునుంది సో అలాగే మనకు ఈ విడత రేషన్ లేదంటే చాలా మందికి అయితే ఒక డౌట్ ఉంది పాత రేషన్ కార్డు ఉన్న వారికి కూడా ఈ రేషన్ వేస్తారని ఒక డౌట్ అయితే ఉందండి సో పాత రేషన్ కార్డు ఉన్నా గానీ మీకు ఈ రేషన్ అనేది వేస్తారండి అలాగే కొత్త రైస్ కార్డు ఉన్న వారికి కూడా రేషన్ అనేది వేస్తారు సో కొంతమంది ఏంటంటే కొత్త రైస్ కార్డుకి అప్లై చేసుకొని ఇంతవరకు అయితే రైస్ కార్డు రాని వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక నెంబర్ అయితే ఉంటుందండి కొత్త రైస్ కార్డుకి సంబంధించి ఆ నెంబర్ ఇచ్చినా గానీ మీకు రేషన్ అనేది వేస్తారు సో ఇది కేంద్రం ఇచ్చే ఒక ఫ్రీ రేషన్ కాబట్టి సో మీకు ఈ ఐదు నెలలకు సంబంధించి పాత కొత్త ఏం లేకుండా మీకు రేషన్ అనేది అందుతుంది సో ఫ్రెండ్స్ నేను ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్